अधिक बरुवुतो बाधपडुतुन्नारा बी बेटर वारी ग्యాసినియా కాంబోజియో వాడండి బరువు తగ్గండి। హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ యాంకర్ చార్మి। సో ఈ రోజు మనం మన ఆస్కార్స్ గురించి అయితే మాట్లాడుకుందాము। లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఈ ఆస్కార్స్ లో మన నాటు నాటు సాంగ్ ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అయితే నామినేట్ అయింది అండ్ అలాగే గెలిచింది అన్న విషయం చాలా మందికి తెలుసు అండ్ వరల్డ్ వైడ్ గా ఈ విషయం తెలియకపోతే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు, ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది। అయితే ఇప్పుడు మళ్ళీ ఆస్కార్స్ గురించి ఎందుకు, ఆల్రెడీ హ్యాపీగా అందరం ఉన్నాం కదా అనుకుంటే ఈ టైంలోనే కొందరు ఉంటారు, అంటే ఎవరైనా పక్కన వాళ్ళు ఎదుగుతున్నా లేదా పక్కన మనిషి బాగున్నా వాళ్ళకి నచ్చదు, అలాంటి వాళ్ళే సినిమా ఇండస్ట్రీలో ఇంకెక్కువగా ఉంటారు। అది ఏంటి అంటే ఆ టాపిక్లోకి వెళ్దాం। సో ఎస్ఎస్ కార్తికేయకి రీసెంట్ టైమ్స్లో కొంతమంది అడిగారంట, అంటే మీరు కొన్నారు కదా ఆస్కార్స్ని, ఎన్ని కోట్లు పెట్టారు, ఎంత ఖర్చు అయింది, ఆస్కర్స్ మీకు నామినేషన్కి ఎంత పెట్టారు, ఆస్కర్స్ మీకే ఇవ్వాలని చెప్పి దానికి ఎంత పెట్టారు అంటూ కొంతమంది అయితే కామెంట్స్ పెట్టడము, అలాగే ఎంతోమంది నాకు అడగడం కూడా జరిగిందంట, ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అంటే ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరి నోట్లలో ఉండడం తప్ప, అంటే ఎందుకు ఇంతగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే ఇది ఇప్పటి నుంచే కాదు, ట్రిబులార్ అనే ఈ టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే దానికి సంబంధించిన ఖర్చు గురించి, దానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ గురించి, దానికి సంబంధించిన పాటల గురించి, అందులో తీసుకోబోతున్న యాక్టర్స్ గురించి, ప్రతి దాని గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా కాంట్రవర్సీలు అయితే చేశారు। అయితే ఫస్ట్ ఎక్కడ వచ్చిందంటే కథ, కొమరం భీమ్ని అల్లూరి సీతారామరాజుని అలా ఎలా కలుపుతారు, ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు, అలా కలపడం కుదురుతుందా అని కొందరు, అప్పటికీ ఎంతోమంది దానికి సంబంధించి ఇది ఇమాజినేటివ్ స్టోరీ, ఇది నిజ జీవితంలో జరిగి ఉంటే బాగుంటుంది అని విజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా చెప్పడం జరిగింది। అయితే దాని తర్వాత కథ విషయానికి వస్తే ఎంతోమంది ఎప్పుడైతే ఈ హిందూ ముస్లిం, అటు ఎన్టీఆర్ని ముస్లిం లాగా ఇటు రామ్ చరణ్ని హిందూలాగా చూపించడం మీద కూడా ఎంతోమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా జరిగింది। దాని తర్వాత పాటల విషయానికి వచ్చినప్పుడు అన్ని స్క్రీన్ ప్లేకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వీడియోస్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో అప్పటి నుంచి ఇంకా 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 నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఇంత యానిమేషనా, ఇంత విఎఫ్ఎక్సా, ఇంత మోసం చేస్తారా అంటూ అంటున్నారు। అయితే దానికి సపోర్ట్ చేస్తూ ఎంతోమంది పాజిటివ్గా కూడా రిప్లై ఇస్తున్నారు, అది ఏమిటి అంటే ఇంగ్లీష్ మూవీలలో ఎంత యానిమేషన్ ఉన్నా చూస్తారు కదా, మరి ఇండియన్ సినిమాలో యానిమేషన్ ఉంటే ఏమైంది, విఎఫ్ఎక్స్ ఉంటే ఏమైంది అంటూ పాజిటివ్గా రిప్లై ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటే నెగిటివ్గా ఇచ్చేవాళ్ళు 200 మంది ఉన్నారనుకోండి। అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే ఆస్కార్స్ వచ్చింది అన్న హ్యాపీనెస్ని కొద్దిసేపు కూడా ఉండనివ్వట్లేరు ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు। ఎస్ఎస్ కార్తికేయ రీసెంట్ టైంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు అలాంటి సిచ్యువేషనే వస్తే రాజమౌళి కానివ్వండి, అటు ఎంఎం కీరవాణి కానివ్వండి, మేము ఎవరమైనా కూడా ఆస్కర్ని కొనాలనే ఉద్దేశమే మాకు లేదు అంటూ ఆయనైతే వెల్లడించారు। సో దాని తర్వాత మనకి ఎప్పుడైతే ఆస్కార్స్ వచ్చిందో ఆయనని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడగగా 5 కోట్ల వరకు బడ్జెట్ అయింది అని చెప్పాడు। అయితే ఎంతోమంది 5 కోట్ల బడ్జెటా, దేనికైంది, కొన్నారు 5 కోట్లు పెట్టి అని అన్నారంట। అయితే ఈ విషయం తెలుసుకున్న ఎంతోమంది దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేశారు। సో ఆ ఆన్సర్ ఏంటి అంటే ఒక క్యాంపెయిన్ని నిర్వహిస్తారు, ఆస్కార్స్కి వెళ్ళిన ప్రతి ఒక్క సాంగ్ కానివ్వండి, అటు సినిమా కానివ్వండి, దానికంటూ ప్రజలలోకి వెళ్ళి మీకు ఏ సాంగ్ నచ్చింది అంటూ 10 మంది 10 రకాలుగా చెప్తుంటే అందులో టాప్ మోస్ట్గా ఉన్నదాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు। అయితే అందులో మన నాటు నాటు పాట ది ఫస్ట్గా నిలిచింది। ఇంత కష్టపడి చేసినప్పటికీ ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ అటు రాజమౌళి కానివ్వండి, ఇటు ఎస్ఎస్ కార్తికేయ కూడా చాలా బాధపడుతున్నారు। సో ఇలాంటి నెగిటివిటీని మనమైతే పక్కకు పెట్టాలి కదండి। సో మీరు కూడా నెగిటివ్ టాక్స్ని వినకుండా పాజిటివ్ టాక్స్ని వింటూ ఆస్కార్స్ని ఇంకా 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 ఎంజాయ్ చేస్తూ ఉందాం।